ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ చాలా బాగుంది. సాయిధరామ్ దేశ్ ప్రతి ఒక్కరు బాగా ఎంటర్టైన్ బాగా చేశారు అన్నమాట. సో కంప్లీట్ ఫ్యామిలీ మూవీ బాలయ్య బాబు సార్ చూసింది ప్రతిరోజు పండుగ సాయిధరామ్ దేశ్. హైలైట్ సీన్స్ అంటే సాయిధరామ్ దేశ్ యాక్టింగ్ చాలా బాగుంది. ఏంజల్ ఆర్నా క్యారెక్టర్ చాలా బాగుంది. సో అది ప్లస్ మూవీకి. మైనస్ పాయింట్స్ అంటే ఏమి లేదు బ్రో, మూవీ చాలా బాగుంది, ఎక్స్ట్రాడినరీగా ఉంది, బాగుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది, సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి. ఏంజల్ అన్న క్యారెక్టర్ చాలా బాగుంది, అదే మెయిన్ చెప్పిన క్యారెక్టర్. సో కంప్లీట్ సెంటిమెంట్ ఎంటర్టైన్మెంట్ ప్రతి ఫ్యామిలీ. మూవీలో యాక్చువల్గా తీసిన పాయింట్ కరెక్ట్గా ఆడియన్స్కి రీచ్ అవ్వాలి అనమాట. ఇంకొంచెం బెటర్ తీసుకుంటే బాగుంది. స్క్రీన్ ప్లే పరంగా కొన్ని చేంజెస్ చేయాలి. అండ్ సాంగ్స్ అంత అట్రాక్టివ్ లేవు. పాజిటివ్ పాయింట్ సచ్చరాజ్ యాక్టింగ్ బాగుంది. సచ్చరాజ్ యాక్టింగ్ బాగుంది, ఆయన చాలా బాగా యాక్ట్ చేశారు. సాయిధరమ్ తేజ్ బాగున్నాడు. అండ్ రాశికన్నా షీ లుక్స్ బ్యూటిఫుల్. ఫస్ట్ ఆఫ్ కామెడీ చాలా బాగుంటుంది. అండ్ క్లైమాక్స్ సీన్ బాగుంది. నాకు నచ్చిన సీన్ రాశికన్నా నాకు వద్దు అంటారు. ఓ బావా అక్కను సక్కన సూసావా. ఏమి తక్కువ చూడు టిప్పుట పొగున్నాడు టిక్కుట గులన్నీ వదిలేసి వచ్చాడు వనసీయు అంటూ సెవెన్ సీస్ దాటి వచ్చాడు. ల్యాండ్ అయ్యి అవగానే హ్యాండ్ చేతికి ఇచ్చినాడు నీసు బెండు చేసి విల్యు మ్యారీ మీ అన్నాడు. అబ్బా ఓ బావా మా అక్కను చక్కగా చూస్తావా. ఓ బావా మా అక్కను చక్కగా చూస్తావా. ఓ బావా ఈ సుక్కను పెళ్ళాడేస్తావా. ఓ బావా సింధూరంను పెడతావా. ఇప్పుడే నా ఫ్యాన్స్ అందరు అడుగుతున్నారు కలిసి ఇవే చేద్దామని. ఇవే డైలాగ్స్ ఉంటాయి అంటే కొన్ని ఫన్నీ డైలాగ్స్ ఉంటాయి అంటే. క్లైమాక్స్ సీన్ బాగుంటుంది. అండ్ సాయిధరమ్ తేజ్ యాక్టింగ్ బాగుంది. ఫస్ట్ ఆఫ్ చాలా కామెడీ ఉంటుంది, ఫస్ట్ ఆఫ్ హ్యాపీగా నవ్వుకోవచ్చు. అండ్ సెకండ్ హాఫ్ కూడా బాగుంది. సినిమాలో సాయిధరమ్ తేజ్ కాకుండా రావు రమేష్ గారి క్యారెక్టరైజేషన్ ఆయన క్యారెక్టరైజేషన్ డిఫరెంట్ ఉంది. ఎప్పుడు కోప అంటే కొంచెం నెగిటివ్ షాట్స్ ఉన్న క్యారెక్టర్, మరి లాస్ట్ ఎండింగ్ కి పాజిటివ్ అయిపోతుంది అనమాట. ఈవెన్ నలుగురు కొడుకులు అంటే ఫస్ట్ ఆఫ్ కామెడీ ఉంది, సెకండ్ హాఫ్ కొంచెం కామెడీ ఉంది. అండ్ మధ్యలోకి వచ్చేసరికి డల్ ఉంది, బట్ ఎండింగ్ క్లైమాక్స్ బాగుంది. అండ్ మ్యూజిక్ ఎట్లా ఉంది? బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంది. ఒకటే సాంగ్ బాగుంది, ఓ బాబా ఒకటే నచ్చింది. మూవీ వచ్చేసి నేను చూసిన కంటెంట్ ఏంటంటే, ఫస్ట్లా పండుగ చేసుకోమనే మూవీ ఒకటి వచ్చింది. ఇది స్పెషల్గా ప్రతిరోజు పండుగ ఎలా చేసుకుంటారు అనే కంటెంట్ చూపిస్తాడు అనేసి వచ్చాను. ఇక్కడ వచ్చేసి సినిమా ఓపెన్ చేశానంటే అంటే ఈ జనరేషన్ తగ్గ మూవీ అనేది. యాక్చువల్లీ ఒక ఫాదర్స్ సన్స్, మామూలుగా సన్స్ ఫాదర్స్కి ఉన్న అడ్మిదలు జరిగేది. ఇది అంటే ఒక బిజినెస్, ఒక జాబ్లో ఉన్నప్పుడు ఫాదర్స్ని అంటే పేరెంట్స్ని ఎలా చూసుకోవాలనే మూవీ కంటెంట్ ఇది. ఇందులో వచ్చేసి ఎమోషనల్ అండ్ ఫన్ పెట్టాడు మారుతి గురించి తెలిసిందే. ఫన్ పెట్టాడు, సినిమా హైప్లో లేపాడు. అంటే జనరేషన్ తగ్గట్టు ఒక సెంటిమెంట్ని క్రియేట్ చేసి అంటే ఫ్యామిలీతో ఇలా ఉండాలని చూపించాడు భయ్య. మారుతి డైరెక్షన్ సూపర్ సూపర్ తక్కడ సూపర్ భయ్య, అసలు క్రేజీ. ఇంకోటి ప్రతిరోజు పండుగ చేసుకో సాంగ్ కూడా ఉంది. అన్ని ఈచ్ అండ్ ఎవరి హైలైట్ భయ. ఎమోషనల్తో కూడుకున్నది అండ్ ఫన్తో కూడుకున్నది. ప్రతి ఒక్కరూ ఫ్యామిలీతో చూడాల్సిన మూవీ. అందరు చూడండి భయ్య సినిమా సూపర్. స్టోరీలో ప్లస్ పాయింట్ అంటే మన పేరెంట్స్ని ఎలా చూసుకోవాలి. ఐ మీన్ మనం ఇప్పుడు ఏదో జాబ్ చేస్తుంటే జాబ్లో పడి పేరెంట్స్ని మర్చిపోతున్నాం. సో అలా కాకుండా ఒక పేరెంట్స్ని ఎలా చూసుకోవాలి అనేది స్పెషల్గా చూపించాడు అన్న ప్లస్ పాయింట్. అది మైనస్ పాయింట్ అంటే మనం ఆ తప్పు చేయరాదు.
సో మైనస్ పాయింట్ అంటే ఏం చేయరాదు లేదు అందులో. సో మ్యాటర్ ఏంటంటే మనము ఒక పేరెంట్స్ని అలా ఉండరాదు అన్నట్టు చూపించాడు, మంచిగా చూపించుకోవాలన్నట్టు స్పెషల్గా చూపించాడు అన్న. రేటింగ్ 3.5 అన్న. నాకు ఎక్కడ ఏమనిపించలేదు, నాకైతే ఏమనిపించలేదు. మరి ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.